हेलो फ्रेंड्स सुधा मई चैनल की स्वागत ईरोजु पुवल अल्लिकनु नेनु मीकु चूपिद्दाम अनुकुंटुन्ना पुवलु बोड्डु मल्ले चेट्टु अंटारु पेद्दगा वृक्षंलागा पूस्तायि चेट्टुकी ఈ చెట్టు మనకు అందాయి పూలు చేతికి మనం కేవలం కింద పడ్డ పూలనే ఏర్కోవాలి ఇవి మనం డెకరేషన్ గా గోడోర్లకు గాని పూల సిగలో గాని అలా పెట్టుకోవచ్చు చక్కగా ఈ అల్లిక దారం లేకుండా అల్లటం నేను చూపిస్తా దారం అవసరం లేదు ఈ పూలకు ఈ పూల చెట్టును కూడా చూపిస్తా మా అమ్మల ఇంటి ఎదురుగానే ఉంటది ఈ చెట్టు ఆ పూలు లక్కీగా నాకు ఈ రోజు దొరికినే ఈ అంటే ఈ టైం లో పూస్తాయి గనుక ఈ పూలను నేను మీకు చూపించాలనుకుంటున్నా ఇలా ఉంటాయి ఈ పూలు చక్కగా ఈ పూలు మంచి సువాసన భరితమైన పూలు ఇవి చాలా బాగుంటాయి మనం ఇలా పెట్టాలి అల్లిక చూడండి ఇలా రెండు మలకగా పెట్టాలి రెండు అంటే ప్లస్ ఆకారంలో అంటే ఇంటూ ఆకారం పెట్టి ఇన మధ్యలో కట్ పెట్టాలి ఇలాగా పెట్టి ఇలా కింద నుంచి తీసుకోవాలి ఇలాగా తీసుకొని ఇలా ఇలా అనేసి దీన్ని ఇలా అనాలి అల్లి ఇలా ఇలా తిప్పాలి ఇలా మనకబడుతుంది మనకి ఏ దారం అవసరం లేదు ఏ సపోర్ట్ అవసరం లేదు ఈ పూల కాడలతోనే అల్లిక ఇది దీనికి మళ్ళీ మనం ఇంకో పువ్వు పెట్టాలి ఇలా పెట్టి మళ్ళీ దీన్ని ఇలా మనకు పొద్దున తాజాగా దొరుకుతాయి ఈ పూలు చక్కగా మళ్ళీ 10 12 గంటలు అయ్యిందంటే అవి వాడిపోతుంటాయి ఈ పూను ఇలా పెట్టాలి పెట్టి ఇలాగా చక్కగా అల్లటం అనేది చాలా ఈజీగా వస్తది ఇలాగా జడ అల్లికలాగా చక్కగా వస్తాయి ఇలా పెట్టాలి ఇలా మనం ఫోటోలకు వేసుకోవచ్చు మీ ఇష్టం కానీ చాలా మంచి స్మెల్ మల్లెపూల వాసన లాగా ఈ ఒక రకంగా చాలా సూపర్ గా ఉంటాయి వీటి దగ్గర ఈ పూల చెట్టు దగ్గర పాములు తిరుగుతాయి అని కూడా ఒక వినికిడి ఇలాగా అంత మంచి వాసన ఉంటాయి ఇలాగా మనము రెండు రెండు కూడా పెట్టుకోవచ్చు మనం సింగిల్ గా అల్లాలనుకుంటే సింగిల్ గా కూడా ఇట్లా అల్లొచ్చు ఇలా వస్తాయి మొత్తం ఇతర మంచి టైట్ గా మీద తీసుకోవాలి అసలు ఇరిగిపోవు కాడలు చక్కగా ఇలా వేసుకుంటూ పోవాలి ఆ ఒక సైడ్ పూలు వస్తాయి చక్కగా ఒక సైడ్ కాడలు వస్తాయి అయితే ఇవి ఏంటంటే జడల్లిక లాగా వస్తాయి చక్కగా అసలు కొంచెం కూడా ఇడిపోయి పూలు ఇలా టైట్ గా మీద జర మంచిగా తిప్పుకోవాలి కాడలు ఇరిగిపోవి మనం ఇలా వేస్తూ కొంచెం పట్టుకోవాలి బిగించి చేతిని రెండు వేళ్ళను మళ్ళీ ఇలా పెట్టి ఇలా మంచి టైట్ గా మీద తీసుకోవాలి అసలు ఇరిగిపోవు కాడలు చక్కగా ఇలా వేసుకుంటూ పోవాలి ఆ ఒక సైడ్ పూలు వస్తాయి చక్కగా ఒక సైడ్ కాడలు వస్తాయి అయితే ఇవి ఏంటంటే జడల్లిక లాగా వస్తాయి చక్కగా అసలు కొంచెం కూడా ఇడిపోయి పూలు ఇలా టైట్ గా మీద జర మంచిగా తిప్పుకోవాలి కాడలు ఇరిగిపోవి మనం ఇలా వేస్తూ కొంచెం పట్టుకోవాలి బిగించి చేతిని రెండు వేళ్ళను మళ్ళీ ఇలా పెట్టి ఇలా ఇలాగా తిప్పటం ఇవి మాకు చిన్నప్పుడు మేము కోమటి చెరువు దగ్గర ఈ పూల చెట్టు పెద్ద చెట్టు ఉండేది డాగ్ బంగ్లా అని అండ్ల చెట్టు ఉంటే ఆ పూలను ఏరుకోవడానికే పోదు మేము చిన్నప్పుడు చిన్న పిల్లలు ఉన్నప్పుడు ఈ పూలు తెచ్చుకొని అల్లిక చేసి శుభ్రంగా మా ఇష్టం అలా మాకు ఇష్టమైన అంటే మంచి వాసన భరితమైన సువాసన భరితమైన పూలు ఇవి చాలా బాగుంటాయి మల్లెల్లాగా ఇలా ఇలాగా ఉంటుంది చక్కగా ఇలా ఉంటుంది మనం డోర్కి అంటే గుమ్మానికి కూడా చక్కగా అల్లి ఇలా వేసుకోవచ్చు ఈ లాస్ట్కు మనం ఇలా దారంతో చిన్న దారం తీసుకొని చక్కగా ఇది ముడేయాలి గట్టిగా దగ్గరికి ఇప్పుకపోకుండా ముడేస్తే పూలు ఆగుతుంది అన్నట్టు ఈ అల్లిక విడిపోకుండా ఆగుతుంది ఆపేసి ఇలాగా జడ అల్లిక లాంటి అల్లిక గుమ్మాలకు వేసుకోవచ్చు ఫోటోలకు వేసుకోవచ్చు తల సిగలో చక్కగా ఇలా రౌండ్గా పెట్టుకోవచ్చు మీ ఇష్టం ఎలా అయినా పెట్టుకోవచ్చు ఇవి మంచి సువాసన భరితమైన పూలు కాబట్టి మనం ఎలానైనా మనం అలంకరించుకోవచ్చు చక్కగా ఇలాగుంటాయి కూడా ఇలా రౌండ్గా అల్లి చక్కగా రౌండ్గా పెడితే బతుకమ్మకు కూడా అలంకరించుకోవచ్చు ఇలా రౌండ్గా పెడితే బతుకమ్మ తయారవుతుంది ఇలా పెద్దగా చిన్నగా చిన్నగా రౌండ్లు ఇలా అల్లి పెద్దగా రౌండ్ రౌండ్ చుట్టుకుంటూ చేస్తే హైట్ పెరుగుతుంది చూడచక్కనైన అల్లిక బాగుంటుంది ఇదండి దీని చెట్టు ఎలా ఉంటుందో మీకు చూపిస్తా ఈ పూలు ఈ చెట్టు ఇంకా చాలా పెద్దగా పొడుగ్గా అవుతుంది ఈ వృక్షము
దీనికి ఇలా పూలు వెళ్ళడుతూ కాస్తాయి అంటే పూస్తాయి ఈ పూలు మనకు కింద రాదు దీని ఈ పూల కొమ్మని చూపిస్తు మంచిగా గాన ఈ పూలని సౌండ్ కాస్తుంది ఆనా పూలు కింద నేల రాలుతాయి మనకు చెట్టు చేతికి అందాయి పూలు ఆ పూలు మనం కింద పడిన పూలనే ఏర్పడతాము అలాగా ఇదండి ఈ చెట్టుని మీకు పరిచయం చేసిన ఈ చెట్టు నుంచి రాలిన పూలే చక్కటి మల్లె దండ అవుతుంది ఇదండి ఈరోజు వీడియో సరేనండి ఉంటానండి బాయ్ అండి